Welcome to Desiplaza TV viewers and Masti Time listeners. This review is brought to you by Sri Krishna Jewelers, Frisco, Texas. ఇవాళ మనం రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఆ నలుగురు చిత్ర దర్శకుడు చంద్ర సిద్ధార్థ తాజాగా దర్శకత్వం వహించిన ఆటగదర శివ చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి ముఖ్యతారాగణం ఉదయ్ శంకర్, దొడ్డన్న మరియు జబర్దస్త్ కమెడియన్స్. ఆ నలుగురు లాంటి సందేశాత్మకమైన చిత్రంతో అందరినీ మెప్పించిన చంద్ర సిద్ధార్థ మళ్లీ ఆ రేంజ్ హిట్ని అందుకోలేదు. మరి ఇవాళ చంద్ర సిద్ధార్థ ఆటగదరా శివ అంటూ మనల్ని ఎంతవరకు మెప్పించారో ఇవాల్టి మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ విషయంలోకి వెళితే, జంగయ్య ఒక తలారి ఉరిశిక్షబడిన బాబ్జీని ఉరితీయటం కోసం జైలుకి బయలుదేరుతాడు. ఇక్కడ బాబ్జీ జైలు నుంచి తప్పించుకొని పారిపోతాడు. కట్ చేస్తే తప్పించుకున్న బాబ్జీ, ఈ తలారి జంగయ్య ఇద్దరు అనుకోకుండా కలుసుకొని ఒకే జీప్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే వారిద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియదు. అక్కడి నుంచి వారి ప్రయాణం ఎలా సాగింది, వారి ప్రయాణంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేదే మిగిలిన కథ. నటీనటుల విషయానికి వస్తే, జంగయ్య పాత్రలో నటించిన దొడ్డన్న నటన బాగుంటుంది. ఆయన చాలా బాగా నటించారు. ఉదయ్ శంకర్ కూడా బాబ్జీ పాత్రలో పర్వాలేదనిపిస్తాడు. అయితే ఆ పాత్రకి పెద్దగా డైలాగ్స్ ఏమీ ఉండవు. మిగిలిన వాళ్ళందరూ కూడా వారి నటన పరంగా పర్వాలేదని అనిపించారు. ఇక హైలైట్ విషయానికి వస్తే, కథ ఈ పాయింట్ నిజంగా చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడు కూడా కనెక్ట్ అవుతాడు. తర్వాత సినిమాటోగ్రఫీ సూపర్బ్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు పాటలు కూడా ఆకట్టుకుంటాయి అని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలని కొంతవరకు దర్శకుడు బాగానే తెరకెక్కించాడని చెప్పుకోవచ్చు. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, బాబ్జీ జంగయ్య ప్రయాణంలో ఎదురయ్యే కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా హైపరాది పంచులు మన సహనాన్ని పరీక్షిస్తాయి. ఎమోషనల్ సీన్స్ అనుకున్న స్థాయిలో పండలేదు. పాయింట్ కొత్తగా ఉన్న కథనంలో లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆశించిన ఎమోషన్స్ని క్యారీ చేసే విషయంలో దర్శకుడు చంద్ర సిద్ధార్థ విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన ఆటగదరా శివ ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు, కానీ టైంపాస్ కోసం ఒకసారి మాత్రం చూడొచ్చు అని చెప్పగలను. దేశీప్లాజా ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు శ్రీకృష్ణ జ్యువెలర్స్, ఫ్రిస్కో, టెక్సాస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.